హై వ్యూవర్స్, వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ ఫిలిమీ అప్డేట్. అడవి శేషు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా నటుడిగా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత మంచి హీరోగా ఎదిగాడు. ఇక అడవి శేషు నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే అది ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని ఒక నమ్మకం అయితే ఉంది. అంతేకాకుండా మంచి కథను ఎంచుకుని మంచి సస్పెన్స్తో థ్రిల్ చేస్తాడంటూ అభిమానులు ఒక అంచనాకు వచ్చేశారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రొడక్షన్ హౌస్లో మొదటి చిత్రంగా మేజర్ సినిమా అడవి శేషు టైటిల్ రోల్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ముంబై బాంబ్ బ్లాస్ట్ లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన మేజర్ ఉన్నికృష్ణ రియల్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ముంబై బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ ఉంటుంది. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ నిరవధిక వాయిదా పడింది. జులై ఆఖరిలో గానీ లేదంటే ఆగస్టులో గానీ సినిమా షూటింగ్ షెడ్యూల్ మళ్లీ స్టార్ట్ చేయాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మరో పాత్ర కోసం పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆమె కెరీర్ లో ఇప్పటి వరకు రెండే సినిమాలు చేసింది, అవి కూడా కేవలం పవన్ కళ్యాణ్తోనే. అయితే తర్వాత పవన్ కళ్యాణ్ని పెళ్లి చేసుకోవటంతో రేణు దేశే సినిమాలకు దూరం అవటం జరిగింది. మరలా పవన్ కళ్యాణ్తో విడాకుల తర్వాత ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. అలాగే మరాఠీలో కూడా దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తెలుగు రియాలిటీ షోలో పాల్గొని తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఉంది. త్వరలో తెలుగులో రైతుల కథతో సినిమా తీయబోతున్నట్లు ఇప్పటికీ ఆమె ప్రకటించింది. మరోవైపు నటిగా కూడా రీఎంట్రీ ఇవ్వాలని చాలా కాలంగా ఎదురు చూస్తుంది. సరైన సినిమాతో ఎంట్రీ ఇస్తే లాంచింగ్ బాగుంటుందని వేచి చూస్తుంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు మేజర్ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం రేణు దేశాయిని సంప్రదించడం జరిగిందని తెలుస్తుంది. ఇక పాత్ర నచ్చటంతో ఆమె కూడా సినిమాలో చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాలంటే అధికారికంగా కన్ఫామ్ అయ్యేంత వరకు మనం వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా ఇప్పుడు మాత్రం మహేష్ బాబు సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసిన రేణు దేశాయ్ అంటూ సోషల్ మీడియాలో వార్తలైతే వినపడుతున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రముఖ పాత్రలో కూడా కనిపించనున్న వార్తలు నిజమే అయితే నిజంగా రేణు దేశాయ్ గారికి ఇది మళ్ళీ రీఎంట్రీ లాంటిదే. అడవి శేషు సినిమాలు కూడా బాగుంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. మరి ఈ క్యారెక్టర్ని చేసి మళ్ళీ తాను రీఎంట్రీ ఇస్తుందో లేదా సున్నితంగా తిరస్కరిస్తుందో చూడాలి. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి.